డ్రగ్స్ ముఠాలు ఉమ్మడి మెదక్ జిల్లానే టార్గెట్ చేశాయి. స్కూళ్లు కాలేజీల దగ్గర మాటు వేశాయి. నూనూకు మీసాల కుర్రాళ్లను మత్తులో ముంచేస్తున్నాయి. ఫ్రీగా ఇస్తూ అలవాటు చేసి ఆ తర్వాత గంజాయి డ్రగ్స్ లేకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తున్నారు కేటుగాళ్లు. చిన్న చిన్న షాపుల్లోనూ గంజాయి అమ్ముతూ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? బాల్యం వీడి కౌమారంలోకి అడుగు పెడుతున్న దశ. మంచి చెడులను విశ్లేషించే వయస్సు కాదు, కాని అప్పుడప్పుడే లోకం పోకడ అర్థమవుతున్న క్రమం. దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి డ్రగ్స్ ముఠాలు. ఈ గ్యాంగుల కుట్రలు తెలియని హైస్కూల్ పిల్లలు చేజేతులా జీవితం నాశనం చేసుకుంటున్నారు. చివరికి గంజాయి పీల్చకుండా డ్రగ్స్ వాడకుండా ఉండలేని స్థితికి దిగజారిపోతున్నారు. హైస్కూల్ దశలోనే అంటుకుంటున్న ఈ దురలవాటు ఇంటర్లోకి అడుగు పెట్టగానే ఇంకా ఎక్కువవుతోంది, వ్యసనంగా మారిపోతోంది. చివరికి గంజాయి గాని డ్రగ్స్ గాని తీసుకోకుండా ఉండలేక అధ పాతాళానికి పడిపోతున్నారు స్టూడెంట్స్. ఈ పరిస్థితికి రావడానికి కారణం మాదక ద్రవ్యాలు. పంజాబ్ రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా విచ్చలవిడిగా సాగుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి అమ్మకాలు. జహీరాబాద్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఏకంగా 45 మంది విద్యార్థులు గంజాయికి బానిసలైనట్లు తేలింది. అది 8 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులే. మంచి చెడు తెలియని వయసులోనే గంజాయి మత్తుకు చిత్తైపోతున్నారు. స్కూళ్లలో మరియు కాలేజీలలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు 9th క్లాస్, 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి